కావాలని ఇట్స్ మై విషెస్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ అండ్ వెరీ డైనామిక్ ప్రోమో అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ డైనామిక్ డైరెక్టర్ ఆర్ చంద్రు సార్ నాకు గురు గారు ఇక్కడ నాకు ఎట్లా పూరి జగన్నాథ్ సార్ బుజ్జిగాడులో ఒక బ్రేక్ ఇచ్చారు నాకు కర్ణాటకలో యాక్చువల్లీ వాస్తవంగా బ్రేక్ ఇచ్చిన మనిషి వచ్చి ఆర్ చంద్రు గారే మైలారి అనే సినిమాలో శివరాజ్ కుమార్ గారితో సో యాక్చువల్లీ కోఇన్సిడెంట్గా నేను ఊర్లో ఉన్నాను స్వర్ణకట్గం షూటింగ్ లాస్ట్ వీక్ జరుగుతుంటే నిన్న ఎలక్షన్స్ మళ్ళీ నిన్న సాయంత్రం వేరే ఈవెంట్ మళ్ళీ ఈ ఈవెంట్ కోసం ఉండిపోయాను అండ్ చాలా ఆనందంగా ఉంది దట్ ఆర్ చంద్రు సార్ ఈవెంట్కి నేను ఇక్కడికి వచ్చాను అండ్ ద వే పూరి సార్ ఇస్ అ వెరీ డైనామిక్ డైరెక్టర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అట్లే ఆర్ చంద్రు సార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డైనామిక్ డైరెక్టర్ ఇన్ ద కర్ణాటక ఇండస్ట్రీ అండ్ చాలా మంచిగా ప్రోమో కూడా వచ్చింది ద ఫిల్మ్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ధన్యవాదం ముఖ్యంగా హీరో గారి గురించి అందరికీ తెలిసే ఉపేంద్ర గారి గురించి ఆయన మొత్తం మన భారతదేశ సినిమాలోనే ఒక డిఫరెంట్ ఆయనది జానర్ ఉంటుంది ఆయన మూవీలు ముందు నుంచి చూస్తూనే ఉన్నాను డెఫినెట్గా చాలా బాగుంటుందని ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆర్ చంద్రు గారి గురించి నాకు దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉంది ఆయనతో ఆయన సినిమాలు కూడా నేను చూశాను అసలు కొన్ని టేకింగ్స్ చాలా ఆయనవి డిఫరెంట్గా ఉంటాయి ఆయన సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్గా ఆయన మూవీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ మూవీ కూడా నేను దాదాపు 2 ఇయర్స్ బిఫోరే ఈ స్టోరీ నాకు చెప్పారు చంద్రు గారు చాలా అసలు ఎట్లా ఉంటుందంటే మూవీ చాలా మెసేజ్ ఓరియంటిక్గా ఉంటుంది అసలు ఇంతవరకు మన ఇండస్ట్రీలో కూడా ఇలాంటి స్టోరీ ఇలాంటి జానర్ని ఇంతవరకు టచ్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రెడీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఉపేంద్ర గారికి రియల్ స్టార్ కల్ట్ స్టార్ ఈజ్ ఎందుకంటే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఉపేంద్ర గారి మూవీ అండి ఓం అనే సినిమా ఇప్పటికీ రీసెంట్గా ఒక నెల క్రితం మళ్ళీ చూడాలనిపించింది చూశాను అక్కడ కూడా రీరిలీజ్లోనే అక్కడ పెద్ద బాక్సాఫీస్ కలెక్ట్ చేసిందని అందరూ చెప్పారు మొన్న కర్ణాటక వెళ్తే అలాగే ఎన్నో సినిమాలు తీశారు ఆ తర్వాత తెలుగులో ఏ అనే సినిమాతో ఒక కల్ట్ స్టార్గా యంగ్స్టర్స్లో యూనో ఒక పెద్ద ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మొన్నటికి మొన్న సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఒక యూనో ఒక మంచి రెస్పెక్టబుల్ రోల్లో ఎంతో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు ఉపేంద్ర గారు అండ్ ఐ లవ్ ద వే దే సెడ్ ఏ ప్లస్ ఉపేంద్ర ఈజ్ ఐ లవ్ యూ యూ అంటే ఉపేంద్ర సో అలాగే కాదు ఈ సినిమాలో నాకు నచ్చింది ఐ లవ్ యూ కన్నా కింద నన్నే ప్రేమించు అంటే అది కరెక్ట్గా ఉపేంద్ర గారికే అలాంటి ట్యాగ్ సార్థకం అవుద్దండి దాన్నే పెద్ద చేయాలి డెఫినెట్గా ఈ మధ్య తెలుగులో ఒక అర్జున్ రెడ్డి ఒక ఆర్ఎక్స్ అనే కల్ట్ మూవీస్ వచ్చినాయి కల్ట్ మూవీగా ఈ సినిమా చేరుద్ది ఎందుకంటే అది కానీ టైటిల్గా మారిస్తే నన్నే ప్రేమించు అనే టైటిల్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ టైటిల్ దాని కింద ట్యాగ్ ఐ లవ్ యూగా మారాలని తెలుగులో నాకు అనిపిస్తుంది అంత మంచి టైటిల్ అది నన్నే ప్రేమించు చంద్రు ఆ టైటిల్ చాలా బాగుంది ఎందుకంటే నువ్వు ప్రేమ చిత్రాలకి యువర్ గాడ్ ఫాదర్ ఇన్ కన్నడ అండి ఎందుకంటే ఐ ఫస్ట్ ఫోర్ మూవీస్ ఆయన సిల్వర్ జూబ్లీ కన్నడలో అంత నాకు ఆ 2-4 సినిమాలు నచ్చినాయి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ తాజ్ మహల్ తెలుగులో కూడా తీశారు దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ ఐ హెవర్ సీన్ ఆ తర్వాత ప్రేమ్ కహానీ అని తీశారు ఫ్యాబులస్ మూవీ ఆ తర్వాత శివరాజ్ కుమార్తో మైలారి ఒక వెరీ ఆనెస్ట్ అండ్ లవ్లీ ఫ్యామిలీ మూవీ ఆ తర్వాత చార్మినార్ అని అది నాకు ఎంతో బాగా నచ్చి తెలుగులో కృష్ణమ్మ కలిపిందిగా తీశాను అదే చిత్రాన్ని ఫెస్టివల్స్కి కూడా పంపించాలనిపించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తే జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు వచ్చింది అందుకని ఐ రియలీ వాన్ థ్యాంక్ చంద్రు నాకు ఊరు గుడివాడ నుంచి చూస్తుండేవాడిని తర్వాత మద్రాసు వెళ్ళాను తర్వాత హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు ఆ ఫంక్షన్స్లో స్టేజ్ మీద ఎక్కగలిగే ఒక అవకాశాన్ని పొందగలిగానంటే కేవలం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది నన్ను డైరెక్టర్ చేసింది అందువల్లనే నేను ఇలాంటి మహానుభావులందరి మధ్యన ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడగలిగే అర్హత పొందగలిగాను దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఐ లవ్ యూ ఈ సినిమా ఐ లవ్ యూ టైటిల్ వినగానే చాలాసార్లు విన్న టైటిల్ లాగా ఉంటుంది కానీ ఆ లోగోలో ఎప్పుడైతే ఇలా వచ్చిందో అది డెఫినెట్గా ఒక నిర్దిష్టమైన క్రియేటర్ యొక్క స్టాంప్ ఉంది అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఆ లోగో చూసిన వెంటనే దానికి కారణం ఏంటంటే ఆర్ చంద్రు ఆయన తన సిరీస్ ఆఫ్ సినిమాల ద్వారా లవ్ స్టోరీస్లో
మానవీయ కోణం అంటే హ్యూమన్ వాల్యూస్, సున్నితమైన విలువలు, ఆ లవ్ స్టోరీస్లో సున్నితమైన మలుపులతో కూడిన ఒక డ్రామాని, సున్నితమైన డ్రామాని నడుపుతూ కన్నడ ప్రేక్షకులకి అలాగే తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. దాంతోపాటు ఇది ఒక విచిత్రమైన బ్లెండింగ్ కాంబినేషన్ అనమాట. అంటే ఉపేంద్ర గారు అంటే ఏంటంటే ఒక్కొక్క మనిషికి అంతర్గతం ఒకటి ఉంటుంది, బహిర్గతం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క మనిషికి, ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఉపేంద్ర గారి సినిమాల్లోని హీరో క్యారెక్టర్లకి బహిర్గతమే ఉంటుంది, లోపల ఏమి ఉండదు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటుంది ఆ క్యారెక్టర్. మనసులోని భావాలన్నీ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం. అందుకనే ఆ మీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే చంద్రు నన్నే ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించు, దెర్ ఇస్ నో చాయిస్ అనే ఫీలింగ్తో క్యాప్షన్ తయారు చేశారు. దానికి ఇది ఉండటం వలన, మీరు నుంచి ఉండటం వలన, అక్కడ కూర్చోవటం వలన ఒక అద్భుతమైన లుక్ వచ్చిందండి. డెఫినెట్గా యూత్కి ఇందాక మన శ్రీధర్ గారు చెప్పినట్టు అర్జున్ రెడ్డి అంటే లేటెస్ట్గా RX100 వీటన్నిటికీ తాత ముత్తాత లాంటి సినిమాలు మీరు ఎప్పుడో తీశారు. ఏ కానీ ఉపేంద్ర లాంటి సినిమాలు కానీ అసలు అవి చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది అనమాట. ఒక లవరు ఇంత గాఢంగా, ఇంత డైరెక్ట్గా, ఇంత రూడ్గా తనకు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయగలడా, ఇది ఎలా వచ్చింది మీకు అనేది మాకు ఆశ్చర్యం కలుగుతుండేది అనమాట. ఏ సినిమా చూసినా, అలాగే మరి ఓం సినిమా చూసినా, అందులో తీక్షణత వైలెన్స్ మీద, దాని మీద వివరణ కానీ, అలాగే ఉపేంద్ర అనే సినిమా చూసినా. సో నాకు ఇక్కడ ఏంటంటే ఆయన జానర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్యారెక్టరేషన్ అనేది పూరి జగన్నాథ్ చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతుంటాడు. హీరోకు ఒక క్యారెక్టరేషన్ ఇచ్చి తను మా బెంగళూరు వెళ్ళి ఒక సినిమా తీసిన సందర్భంగా, ఇడియట్ అనే కన్నడ వెర్షన్ తీసిన సందర్భంగా మీ సినిమాలు తను చూసుంటాడు డెఫినెట్గా. అంతకుముందు పూరి జగన్నాథ్ వేరు, ఇడియట్ ముందు, ఇడియట్ నుంచి పూరి జగన్నాథ్ వేరుగా ఉంటాయి క్యారెక్టరేషన్స్. డెఫినెట్గా మీ ఇద్దరు ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. దానికి ముందు నుంచి మీ సినిమా వచ్చింది కాబట్టి మీరు ఆ జానర్కి మీరు అది బ్రాండ్ కింద మిమ్మల్ని చెప్పుకోవచ్చు సార్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్ అండ్ చంద్ర గారు అండ్ టీమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది మీడియా. ఇన్ 2002 సో మా ఇద్దరం ఒకే షాప్లో షాపింగ్ చేసాం అప్పుడు. బట్ ఐ నాట్ ఏబుల్ టు ఇమీడియట్ బికాస్ యు ఆర్ సో స్టార్ అండ్ ఐఎమ్ సో కీడ్ ఓవర్ దట్ టైమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు. అండ్ చంద్రు నా చిరకాల మిత్రుడు అండ్ రాజ్ ప్రభాకర్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ సిన్స్ 2000. యాదృష్టం జరిగిందంటే రాజ్ ప్రభాకర్ అండ్ మే నేను ఒకేసారి ప్రొడ్యూసర్ అయ్యాము. మీరు హెయిర్ స్టైల్ చూస్తే మీకు మీరే గుర్తుపట్టచ్చు. సో అంటే చెప్తే నంబర్ కానీ సార్, ఐఎమ్ వాచింగ్ యువర్ ఫిల్మ్స్ సిన్స్ అండ్ ఆల్సో ఓంకారం మీరు తెలుగులో చేశారండి, ఏ ఉపేంద్ర ఇవన్నీ లైక్ ఐ వాచ్ లైక్ నంబర్ ఆఫ్ టైమ్స్ సార్ అండ్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఆ టైంలో అంటే మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, లైక్ వీవర్ లైక్ స్టూడెంట్స్ అండ్ ఏంటి అసలు మ్యూజిక్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి, ఆ కట్స్ ఏలో తూవల్లే అనగా టక్ 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 ఆ కట్స్ అసలు చాలా సూపర్గా ఉండేవి. అండ్ వీవర్ లైక్ అప్పుడే మనకు సినిమాల్లోకి ఇంట్రెస్ట్ వస్తున్న టైంలో ఇది ఒక డిఫరెంట్ ఎవరో అయినా ఉన్నారని చెప్పి వీ యూస్ టు ఫాలో హిమ్. అండ్ ఐ డోంట్ నో సార్ వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్, అరౌండ్ ఐ థింక్ 10-12 ఇయర్స్ బ్యాక్ మేము నేను ఒక అబ్బాయి కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో చేద్దామని సౌత్ ఇండియా టూర్ అంతా వెళ్ళి శివుడి గుళ్ళి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాం సార్. చేసి బెంగళూరు సైడ్ వెళ్తున్నప్పుడు అరే ఉపేంద్ర గారు కలిస్తే బాగుంటుంది అని ఉపేంద్ర గారి ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి వెళ్తే ఐ థింక్ లండన్ వెళ్ళారని చెప్పారనమాట. ఓ సారీ మళ్ళీ కలడానికి కుదరదని చెప్పి నేను హైదరాబాద్ వచ్చాము. వచ్చి మళ్ళీ కనుకుంటే ఎవరో చెప్పారు టాస్ షూటింగ్ అవుతుంది, ఉపేంద్ర గారు ఇక్కడే ఉన్నారని. దెన్ నేను ఆయన వచ్చి మీకు ఒక వీడియో చూపించాను సార్ శివుడి మీద, మీకు గుర్తుందో లేదో. ఆయన ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే లైక్ ఆయన చూసి చాలా బాగా నచ్చింది. ఇలా చూస్తూ లైక్ హీ యూస్ టు లైక్ చాలా అటెంటివ్గా చూస్తారు. దెన్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ సార్ ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలని సంథింగ్ మేము ఏదో పిచ్చి పిచ్చిగా చేద్దాం అనుకున్నాం. ఆయన ఇస్తే ఆయన నెంబర్ ఇచ్చి సార్ డైరెక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆయన మేనేజర్ నెంబర్ ఇచ్చారు అండ్ వి యూస్ టు బి ఇన్ టచ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్ టచ్లో ఉన్నాం. తర్వాత అబ్బాయి గివప్ చేసేసాడు, దెన్ ఐ లాస్ట్ ద నెంబర్. సో చాలా హ్యూజ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ అండ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్ ట్రయింగ్ ఇన్ ద ఫిల్మ్ దిస్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ విత్ ఉపేంద్ర సార్ అండ్ అప్పటికే ఆయన చాలా సూపర్ సార్ బట్ స్టిల్ హీ వాజ్ సో హంబుల్ అండ్ చాలా బాగా మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రీసెంట్లీ ఐ థింక్ ఐడిల్ బెన్ జీవి గారు ఒకసారి కనిపించారు మా సినిమా నువ్వు తోపురా టీజర్ రిలీజ్ అవ్వగానే ఆయన చూసి ఒక దగ్గర కనిపించి బాగుందమ్మా చాలా బాగుంది ఆల్మోస్ట్ ఉపేంద్ర గారి స్టైల్లో ఉంది నీ హెయిర్ స్టైల్ కానీ ఇది అని అన్నారన్నమాట. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ సార్. నాకు జెన్యున్గా లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ top 10 personalities ఇన్ ఇండియా ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకు ఉపేంద్ర గారు కంపల్సరీ top 10లో ఉంటారు. సో ఐఎమ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ ఆల్సో ద వే ద పర్సన్ హీ ఈస్.
అండ్ రియలీ థ్యాంక్ఫుల్ మీకోసమే వచ్చాను సార్, స్పెషల్లీ కలుద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెంబర్ వన్, ఒక ఐదు సీల్ ఉన్నది, ఒకటి కాదు, ఒకటి క్రియేషన్ అండ్ విత్ స్ట్రాంగ్ కన్విక్షన్, రెండు. మూడో దే ఆర్ క్రేజీ. నాలుగో ఐదు ఖచ్చితంగా వస్తుంది, ఒకటి కలెక్షను, రెండు క్యాష్, ఐదోది. సో క్రేజీగా క్రియేటివ్గా కన్విక్షన్తో తీసే వాళ్ళకి డెఫినెట్గా డిఫరెంట్ ఫిల్మ్స్ ఇవ్వాలనే తపన ఎక్కువ ఉంటుంది. ఓ 34 ఏళ్ళగా చూస్తున్నాను. ఏది ఉపేంద్ర గారు కాశీనాథ్ వాళ్ళ గురువుదేవి సినిమాల కంటే ముందు నుంచి, పుట్టన్న గారి సినిమాల నుంచి, ఇవాళ కోమాకల సుధాకర్ సినిమాల వరకు. ఆ శ్రీకాంత్ చెప్పాడు నాకు మీ గురించి, ఇప్పుడు నేను విన్నాను. ఒక మెతుకు పట్టుకుంటే చెప్పచ్చు, ఇక్కడున్న ఉపేంద్ర కానీ, ఆ ఉపేంద్ర గురించి డిఫైన్ చేసిన మా చౌదరి కానీ, ఆ చౌదరి గురించి ఒక మాట విని ఈయనే రావాలి నాకు ఇవాళ అన్న మా చంద్రుడు కానీ, వీళ్ళిద్దరికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందండి. ఎందుకంటే డౌన్ టు ది, ఒక లారీ డ్రైవర్ కొడుకు మా చౌదరి, తను ఇవాళ ఒక 70 కోట్ల ఆస్తి పెట్టి పక్కన పెట్టండి, ఆస్తుల గురించి మాట్లాడను. ఏ ఒక సొంతంగా నా సినిమా నేను తీసుకోవాలని అతను లైఫ్ ఎంత రిస్క్ చేశాడో లాహిర్ లాహిర్ లాహిప్పుడప్పుడు నాకు తెలుసు. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అబ్నార్మల్ ప్రైజ్కి నేను మాట్లాడి అతను ఏంటో చెప్తే, నిజంగా ఆయన ఎవరికి చేయింది, ఆయనకి చేసేది హెల్ప్ అది నాకు మాత్రమే తెలుసు. ఆయన సభాపూర్వకంగా వాళ్ళు చెప్తున్నా, అంత హెల్ప్ అయింది. అందరికీ నమస్కారం. నిజంగా చాలా చాలా సంతోషం అవుతా ఉంది. ఫస్ట్ నేను మా లగడపాటి శ్రీధర్ సార్కి ఎప్పటికీ రుణంగా ఉంటాను. నన్ను తెలుగులో నా చార్మినార్ చూసి, నువ్వు తెలుగులో ఒక సినిమా చేయాలి, నీలో పొటెన్షియల్ ఉంది, నీ రెండో మూవీ ప్రేమ కహని చూసి హిందీలో అయ్యింది, నీ సినిమా చూసి ఎన్నో రీమేక్ లాగా నీకు చెప్పుకుని చేసుకుంటున్నానని నా కథ పైన అభిమానం నుంచి తెలుగులో ఇంట్రొడక్షన్ ఇచ్చారు మా శ్రీధర్ సార్. శ్రీధర్ సార్కి ఎప్పుడుగా నేను రుణంగా ఉంటాను. ఐ లవ్ యూ నా కెరియర్లో నా 11th మూవీ, నా ప్రొడక్షన్లో 4th మూవీ. ఉప్పి సార్ అంటే ఇండియాలో మోస్ట్ 10th డైరెక్టర్ లిస్ట్లో ఇండియాలోనే ఉప్పి సార్ కూడా ఉన్నారు, ఇది శంకర్ గారు చెప్పారు. సో అలాంటి ఒక పెద్ద గొప్ప లెజెండ్ డైరెక్టర్కు నిర్దేశం చేసే అవకాశం రెండోబారి. ఫస్ట్ మూవీ నాది ఉపేంద్ర సార్ది బ్రహ్మ అని కన్నడలో పెద్ద బ్లాక్ బస్ట్ అయింది. సెకండ్ టైం నాకు ఐ లవ్ యూ అనే మూవీకి ఒకసారి సార్ ఫోన్ చేస్తే, నేను సార్ నేను టీవీ చూస్తుంటే RX100 అనే మూవీ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్, ఆ ఇంటర్లోకి చెప్తారు నేను ఉపేంద్ర గారు చూశాను, అలాంటి ఒక సినిమా చేయాలని ఐడియా వచ్చింది చేసినాము అని చెప్తున్నారు. అర్జున్ రెడ్డి RX100 ట్రెండ్ మారింది. ఉప్పి సార్ చెప్తాను సార్, మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు, ఎప్పుడో మీరు చేసినారు కదా సార్, నాకు ఒక లైన్ వచ్చింది, మీతో మరొక అవకాశం ఇస్తారా అని వెళ్ళి లైన్ చెప్పినాను. లవ్ అండ్ సెక్స్ అంటే ఎరాటిక్ కాదు, రొమాంటిక్. ఇలాంటి యూత్కి ఈ రోజుల్లో ట్రెండ్కి మీరు చెప్తే ఎలా ఉంటుంది సార్? మీరు మాస్టర్ సార్, ఎన్నో మలాంటి డైరెక్టర్స్కి మీరు లెజెండ్ అని లైన్ చెప్తే సార్ ఒకే మాట చెప్పినారు, ఇది ఒక గీతాంజలి అవుతుంది. ఇదేంటి ఐ లవ్ యూ గీతాంజలి ఎరోటిక్ అంటారు అని కన్ఫ్యూజన్ లేదు. లవ్ అండ్ సెక్స్ డిఫరెన్షియేషన్ అని ఈ రోజుల్లో ఉండే ట్రెండ్కి ఎలా చెప్తామనేది. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుర్రాళ్ళకి లవ్ అంటే ఏంటంటే ట్రైలర్లో చూశారు మీరు, లవ్ అంటే ఒక ట్రంప్ కార్డ్, మనం డైరెక్ట్గా చెప్పలేము, లవ్ అనే ట్రంప్ కార్డ్ వేస్తే అందరూ వస్తారనేది ఉప్పి సార్ ఆ బ్రెయిన్ నా హృదయం అని సార్ చెప్పారు. ఆ ఒక లైన్ పట్టుకొని చేసినాను. డెఫినెట్గా నాకు కూడా చాలా హోప్ ఉంది. మీ అందరూ ఆశీర్వాదముని. మా వైవిఎస్ చౌదరి సార్, మొన్న ఒక ఫంక్షన్లో కలిసినాం సార్, ఒకసారి బెంగళూరు రండి సార్, మేము మీ ఫ్యాన్ సార్ అన్నాను. ఈరోజు వచ్చి మా ట్రైలర్ కూడా శ్రీధర్ సారు, వైవిఎస్ సారు అంతా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ గారు, మన లాయర్ బాలాజీ సార్, బీజే అని మనం ఇలా చాలా లవబుల్గా పిలుస్తాము. నాకు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడాను ప్రతి ఒక్కదానికి సపోర్ట్గా తోడుగా ఉంటారా. బాలాజీ సార్ కూడా వచ్చి మన ట్రైలర్ లాంచ్కి వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ సపోర్ట్ ఉండి ఐ లవ్ యూ నన్నే ప్రేమించు డెఫినెట్గా ఒక యూత్స్ని పట్టుకొని, తర్వాత ఫ్యామిలీస్ డెఫినెట్గా ఐ లవ్ యూని మా లైఫ్లో ఎవరికి చెప్పాలి, మనం ఎవరికి చెప్తున్నాం, ఎవరికి చెప్పలేకపోతున్నాం అనేది థీమ్. ఎవరో మనకి దొరుకుతారో లేదో కాలేజ్ డేస్లో మనం ఐ లవ్ యూ ఐ లవ్ యూని వరల్డ్ పట్టుకొని 5 ఇయర్స్ ఎలా మనం గడిపేస్తాం, మళ్ళీ ఐ లవ్ యూని ఎక్కడ మర్చిపోతాం, దీన్ని అంతా పట్టుకొని యాక్చువల్లీ ఎక్కడ దాన్ని పెట్టాలి అనేది ఉప్పి సార్ స్టైల్లో ఉప్పి సార్ బ్రెయిన్తో చెప్పినాము. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండి, థ్యాంక్ యూ. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, నా మొదటి మూవీ ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీధర్ సార్కి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తా. నా రెండో మూవీ
ఐ లవ్ యూ. దయచేసి ఈ రెండో మూవీని గెలిపించండి. చాలా బాగా చేసినాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది మా ఫాదర్ మదర్ ఇచ్చిన గిఫ్ట్. ఆ డిఫెక్ట్ని ఎఫెక్ట్ చేసుకున్నాను అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఒక ఇండస్ట్రీ పెద్దది ఎప్పుడవుతుంది అంటే మీలాంటి పెద్ద మనుషులు ఉంటేనే. పెద్ద రైటరు, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టరు, యూఆర్ ఆల్ సో బిగ్. నన్ను మీరు ఏదో ఒక 3-4 ఫిలిమ్స్ చేసింది ఎంత గొప్పగా మాట్లాడినా ఇంకా ఒక స్పిరిట్ వచ్చేలాగా చేసేసారు. మీరు మైక్రోస్కోప్లో చూస్తారు మీరు అందరూ. మీరు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఫిలిమ్స్ వర్క్ చేశారు, ఎన్ని ఫిలిమ్స్ ఇచ్చారు. నేను నేర్చుకోవాలి. నేను చాలా ఇన్స్పిరేషన్ మీ వల్ల. ఇప్పుడు నేనే కొంచెం ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉన్నాను. మీరు చెప్పారు ఎందుకు ఇంకా ఏమండి ఏమి ఇంకా యంగ్గా ఉండారు అని. ఒక్క సీక్రెట్ చెప్తాను. నాది పెద్ద సీక్రెట్ అంటే ఇదే. 0 నుంచే నాది అన్నీ స్టార్ట్ అయ్యింది. చాలామంది అలాగే స్టార్ట్ అయింది. అందుకే మీరు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. 0లో ఒక ప్లస్ ఏమంటే నథింగ్నెస్లో ఎవ్రీథింగ్ ఉంది. మీ దగ్గర ఏమి లేదు అంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా కెమెరా ఒక పెద్ద హీరోతో ఒక ఫిలిం స్టార్ట్ చేసింటే నా లైఫ్ని హీరో గురించి వస్తారు అని నేను కొంచెం ఎఫర్ట్స్ కొంచెం తక్కువ చేసేవాడిన ఏమో తెలీదు. బట్ నాకు చిన్న బడ్జెట్, చిన్న ఇది, కొత్త వాళ్ళతో చేసే టైంలో నాకు టైటిల్ ఇంపార్టెంటు, ఒక పోస్టర్ డిజైన్ చాలా ఇంపార్టెంటు, మళ్ళీ ఫిలంలో ఒక్క సీన్ కూడా బోర్ అవ్వకూడదు, ఎంగేజింగ్గా ఉండాలి, తర్వాత వెళ్ళిన తర్వాత మనకు ఫిలం గురించి మాట్లాడాలి ఇంకొకరితో, ఇలాంటి చాలా ఎక్కువ ఏమీ ప్రయత్నం చేసేదానికి 0నే కారణమైంది. తర్వాత ఇప్పుడు 0 నుంచే ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాను. మళ్ళీ సేమ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్, క్యాష్లెస్ పార్టీ అని. ఎందుకు క్యాష్లెస్ అంటే మనకి క్యాషే ప్రాబ్లం అయింది పాలిటిక్స్లో. పాలిటిక్స్ అన్ని బిజినెస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ బిజినెస్ హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని బిజినెస్ అవుతూ ఉంది. ఓన్లీ 20% పీపుల్ ఆర్ రూలింగ్ 80% ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. సో అందుకని మళ్ళీ అక్కడ 0ని స్టార్ట్ చేశాను. అక్కడ మళ్ళీ క్రియేటివిటీ స్టార్ట్ అయింది. ఎలా ప్రమోషన్ చేయాలంటే మళ్ళీ ఐడియాస్ ఏంటి, మనం ఎలా వర్క్ చేస్తాము, ఎలా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఎలా మనం టచ్లో ఉంటాము ప్రజలతో, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి ఒక పార్టీని స్టార్ట్ చేశాము. దయచేసి మీరందరూ ఆశీర్వాదం, మీ సపోర్ట్ అని కావాలి. నా ఫిలం ఏ ఐ లవ్ యూ గురించి చాలా చంద్రు గారే చెప్పేశారు. అది ఎక్కువ చెప్పకూడదు. ఈ ఫిలం హైలైట్ అంటే అది. మీరు ఫిలం చూడాలి. దాంట్లో చాలా సర్ప్రైజ్ ఉంది. చాలా మంచి సబ్జెక్టు. ఇప్పుడే చెప్తాను, ఈ క్రెడిట్ షుడ్ గో టు చంద్రు, చంద్రు, చంద్రు. ఇట్ ఇస్ అంత మంచి సబ్జెక్ట్ చేశారు. ఆయనకు ఒక స్కిల్ ఉంది. ఫిలంని ఎలా ప్రమోట్ చేయాలి, ఫిలంని ఎలా తీసుకొని పోవాలి, ఫిలంని ఎలా చేయాలి, అన్ని స్కిల్ ఉంది ఆయనతో. అందుకే అంత ఏమీ చెప్పారు కదా మీరు ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి హీరో అయిపోయారు. సో ఎప్పుడూ ఇది ఖాళీ చేసుకుంటా ఉండండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, అన్లర్నింగే లర్నింగ్. యాక్చువల్లీ ఎప్పుడూ ఇది ఖాళీ చేసుకోవాలా, మళ్ళీ మనం నేర్చుకోవాలా, మళ్ళీ ఎంప్టీ చేసుకోవాలా, నేర్చుకోవాలా. ఇక్కడ ఎక్కువ థాట్స్ ఉంటే అక్కడే స్పేస్ లేదంటే గ్రోత్ ఉండదు. ఎప్పుడూ స్పేస్ పెట్టుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందుకే శివుడికి ఇక్కడ ఇది చంద్రుడు పెట్టేశారు. కూల్గా ఉండాలి. ఇది చాలా ఎక్కువ హాట్గా ఉండాలి. ఇది హాట్ అయిపోయి ఇది కూల్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.